Hello movie lovers ఈ మధ్యన శ్యాంసింగరే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం ఇక కథలోకి వెళ్తే సుందర్ ప్రసాద్ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు మరియు అతని కుటుంబానికి ఏకైక వారసుడు అతని కుటుంబం వారి గుడ్డి నమ్మకాలు మరియు సాంప్రదాయాలు అతన్ని చిత్రహింసలకు గురి చేస్తుంటాయి ఒకరోజు సుందర్ అమెరికా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు కానీ అతని జాతకరీత్యా అడ్డంకులు ఉన్నాయని సుందర్ కుటుంబం నానిని తిరస్కరిస్తుంది ఇంతలో అతను ఫోటోగ్రాఫర్ అయిన లీలా థామస్ని చూసి ప్రేమలో పడతాడు అయితే సుందర్ హిందూ కుటుంబానికి మరియు లీలా క్రిస్టియన్ కుటుంబానికి చెందడం వల్ల సమస్యలు మొదలవుతాయి అయితే ఇటు సుందర్ కుటుంబం లీలాని కోడలుగా ఒప్పుకోరు అదేవిధంగా లీలా కుటుంబం కూడా సుందర్ను అల్లుడుగా అంగీకరించదు ఇక వేరే దారి లేక సుందర్ మరియు లీలా థామస్ ఒక ప్లాన్ వేస్తారు ఆ ప్లాన్ ఏంటి తన ప్రేమను ఒప్పించుకోవడం కోసం సుందర్ ఏం చేశాడు ఈ వివరాలన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే ఇక ఈ సినిమాని అనలైజ్ చేసుకున్నట్టయితే హిందూ అబ్బాయి క్రిస్టియన్ అమ్మాయి మధ్య ప్రేమను ఆధారంగా చేసుకుని ఇంతకుముందు సినిమాలు వచ్చాయి సీతాకోక చిలుక ప్రేమ లాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు కానీ వాటిలో ఒక స్టేజ్ దాటాక సీరియస్ యాంగిల్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ తగ్గించేసి ఇష్యూ మీదే ఫోకస్ పెట్టారు ఈ సినిమా మాత్రం ఆ కేటగిరీలోకి రాదు మొదటి చివరి దాకా వినోదాన్ని పంచుతూ చిన్న మెసేజ్ ఇవ్వాలనే తాపత్రయం కనిపించింది నానే ఈ సినిమాకి వెన్నుముకగా ఉన్నారని చెప్పుకోవచ్చు కామెడీ సీన్లతో పాటు ఎమోషన్ సీన్లలో కూడా తన నటనతో ఇంప్రెస్ చేశారు రాజారాణి తర్వాత ఇంత గ్యాప్ తీసుకొని స్క్రీన్ మీద కనిపించిన నజరియాను సౌత్ స్క్రీన్ ఎంతగా మిస్ అవుతుందో ఇందులో చూడొచ్చు హోమ్లీగా ఎక్కడ గ్లామర్ కోణంలో తనని చూడాలనిపించే ఆలోచన రాకుండా అద్భుతంగా నటించింది ఎలా ఆలోచించారో కానీ నాని నజరియాల జోడీ స్క్రీన్ మీద అందంగా ఉంది ఫస్ట్ హాఫ్ కామెడీ ఉన్నా కూడా అక్కడక్కడ కొన్ని సీన్లను సాగదీయడంతో ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషన్స్తో ఓకే అనిపించినా క్లైమాక్స్ ఇంకా బాగా ప్లాన్ ఉంటే బాగుండేది ముఖ్యంగా సినిమా డ్యూరేషన్ మీద కూడా ఫోకస్ చేయాల్సింది ఎందుకంటే అనవసరమైన సీన్స్ ఉన్నాయి సమాజం ఎంతగా అభివృద్ధి చెందిన మతాంతర వివాహాలకు సంబంధించిన ఆలోచనలో మనం వెనుకబడే ఉన్నాం ఇది చాలా సున్నితమైన అంశం డైరెక్టర్ వివేకాత్రేయ దీన్ని కామెడీ కోటింగ్తో చెప్పాలనుకోవడం బాగుంది డ్యూరేషన్ను మీరు భరించగలిగితే సుందరం కాస్త నచ్చేస్తాడు కానీ పూర్తిగా కాదు ప్రేక్షకులుగా మనం నాని సినిమాకు కొన్ని కొలతలు వేసుకొని ఇలా ఉంటే చాలని వెళ్తాం దానికి తగ్గట్టే సుందరం చెప్పుకోదగ్గ సుందరంగానే ఉన్నాడు సాంప్రదాయాలు కట్టుబాట్లు మనుషులకే కానీ మనుషులకు కాదని అలాగే కులాంతర వివాహాలు తప్పు కాదనే మెసేజ్కి కాస్త కామెడీని జోడించడం సరికొత్తగా అనిపించింది ఇలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే థియేటర్లో హాయిగా నవ్వుకొని ఇంటికి రావచ్చు మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం